బిడ్డ తండ్రి లేని బిడ్డ తండ్రితో చిన్నతనం నుంచి అడుగులో అడిగేస్తూ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకున్నటువంటి బిడ్డ కాంగ్రెస్ బిడ్డ పాల్వాయి శ్రవంతి గారి గెలుపు కోసం ఆడ బిడ్డను దీవించడం కోసం ఆడ బిడ్డకు అండదండగా ఉంటామని వచ్చినటువంటి మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు సోదరులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ ఉత్సాహాన్ని చూస్తే 8 సంవత్సరాలుగా దోపిడీ చేసుకున్నటువంటి టిఆర్ఎస్ బీజేపీని మునుగోడు గడ్డ మీద నుంచి ఊరు పొలమేరల దాకే తాటే దాకా తరిమి కొడతారు అని స్పష్టంగా అర్థమైతాంది మా తమ్ముల యొక్క ఉత్సాహం చూస్తే మధ్యలో దయచేసి జెండాలు పక్కకు తీస్తే ఎనక వాళ్ళకి స్టేజ్ కనబడుతుంది మిత్రమా జెండాలు కార్నర్ లో ఉండే వాళ్ళు పట్టుకోండి దయచేసి తమ్ముళ్ళందరూ కూడా మరి ఆడబిడ్డను దీవించి ఏ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా మనం ఏం చేసుకుంటాం ఫస్ట్ ఆడబిడ్డల్ని ఒప్పించుకుంటాం మెప్పించుకుంటాం ఆడబిడ్డల్ని దీవిస్తాం కావునా కాదా మరి మునుగోడుకు ఒక ఆడబిడ్డ వచ్చింది నేను ఇవాల అసెంబ్లీలో ఒక్కతే ఆడబిడ్డనున్నా ఈ ఆడబిడ్డలు ఇద్దరు పులిబిడ్డలై గర్జించాలంటే మరి అసెంబ్లీకి శ్రవంతి గారిని శ్రవంతి గారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద మీ భుజ స్కందాల మీద ఉన్నది అని తెలియజేస్తా ఉన్నాను మునుగోడు అంటే మరి నలగొండ అన్న మునుగోడు అన్న బండెనక బండి గట్టి ఏ బల్లే పోతో కొడుకో నైజాము సర్కరోడాని మరి ఆనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ ఈ యొక్క మునుగోడు గడ్డ నల్గొండ గడ్డ మునుగోడు గడ్డ అంటేనే మరి కాంగ్రెస్ గడ్డ మునుగోడు గడ్డ ఈ మునుగోడు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఇప్పటికే ఒక ఆయన మరి 22000 కోట్లకు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు ఆ డబ్బులతోటి ఇవాల మన యొక్క ఓటును కొనుక్కోవాలని చూస్తా ఉన్నారు తమ్ముళ్ళారా గత 8 సంవత్సరాలుగా ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యలేదు ఈ ప్రభుత్వం ఇయ్యలే ఆ ప్రభుత్వం ఇయ్యలే ఇస్తానన్న 3016 రూపాయల జీవన భృతి కూడా ఇయ్యలే గ్యాస్ ధరలు తగ్గియలే పెట్రోల్ ధరలు తగ్గియలే పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు వేల కోట్లు ఇచ్చి పేదోళ్ళ మీద ముక్కు విండి పన్నులు వేస్తా ఉన్నారు పాల ప్యాకెట్ మీద ధరలు వేస్తా ఉన్నారు పెన్సిల్ మీద ధర వేస్తా ఉన్నారు కట్టుకునే బట్ట మీద ధరలు వేస్తా ఉన్నారు ప్రతిది కూడా మరి కాదేది కవితకు అనరమని ఆ రోజు శ్రీశ్రీ అన్నట్టుగా సచ్చేక పుట్టిన కా నుంచి సచ్చేంత వరకు కూడా ప్రతి దాని మీద బిల్లుల మీద బిల్లులు బిల్లుల మీద బిల్లులు జీఎస్టీలు పన్నుల మీద పన్నులేసి ఈ రోజు ఓట్లప్పుడు రాగానే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా గెలవాలని చూస్తున్నారు అందుకనే ఇవాల మాలాంటోళ్ళం ప్రజా సేవలు ఎంతైనా చేయగలుగుతాం కానీ అమ్ముడు పోయేటోళ్ళం కాదు శ్రవంతి గారు కూడా మరి మీ అందరి ఇళ్ళల్లో వాళ్ళ నాయన చేయి పట్టుకొని చిన్నతనం నుంచి కూడా తిరిగిన వ్యక్తి మీ అందరి గురించి తెలుసు మీ ఆడబిడ్డ మీ ఇంటి బిడ్డ మీ గొంతుని ఇవాళ అసెంబ్లీలో నాకు తోడుగా వినిపించాలంటే ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేసి గెలిపియండి ఓటేసేటప్పుడు ఆలోచించండి ఈ బీజేపీ ప్రభుత్వం మరి గ్యాస్ ధర ఎంత పెంచింది ఆ రోజు 450 500 గ్యాస్ ధర ఇవాళ ఎంత పెరిగింది అక్క 1200 1300 ఇప్పుడు ఇక ఈ గ్యాసులు కూడా పెట్టుబడిదారులకే ఇస్తారట కార్పొరేట్ కంపెనీలకు మనకు నెల సంవత్సరానికి 3 గ్యాసులే ఇస్తారట సరిపోతాయా 3 గ్యాసులు
ఒక దిక్కు రేట్లు పెంచుతాండ్రు, ఒక దిక్కు గ్యాస్ దొరకకుండా మూడే చేస్తే 1300ని రేపు గెలిచిన తర్వాత వాళ్ళు గెలిస్తే మళ్ళా 2500 చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే వాళ్ళ ఇద్దరు చూసిర్రు, అటు రాజగోపాల్ రెడ్డి పరిపాలన చూసిర్రు, ఇటు ఇంకొకైన ప్రభాకర్ రెడ్డిని చూసిర్రు. ఆడబిడ్డకు ఒక అవకాశం వచ్చింది. నేను కూడా ఆడబిడ్డనే. నేను ఇవాళ ఇక్కడ మునుగోడులో కాంగ్రెస్ నే గెలిపించిర్రు, ములుగులో కూడా నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపునే గెలిచినాం. కానీ ఇక్కడ ఉన్నైనా ఈ ఊర్లను పట్టించుకోకుండా అమ్ముడు పోయి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఇప్పుడు మీ డబ్బులు కాదు, మా యొక్క ఆత్మగౌరవం ముఖ్యం, మా ఆడబిడ్డ ముఖ్యం. ఇంట్లో ఆడ మనిషి ఉంటే ఇల్లు ఎంత చక్కగా దిద్దుకుంటుందో అదే రకంగా ఈ మునుగోడు నిర్వర్గ వర్గాన్ని కూడా మరి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం, మరి తన యొక్క తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం స్రవంతి గారు వచ్చారు తప్ప ఎవరో కొంటే రాలే, ఎవరో అమ్ముతే అమ్ముడు పోయే వ్యక్తి కాదు. ఇవాళ ఆ రెండు పార్టీల వ్యక్తులు నిన్న మొన్న గెలిచిన వాళ్ళు. నిజంగానే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కనుక డబ్బు సంపాదించుకోవాలనుకుంటే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో వేల కోట్లు సంపాదించటోడు. కానీ మునుగోడు యొక్క నీతిని నిజాయితీని మరి నిలబెట్టినటువంటి వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఓటేసేటప్పుడు అది మాట్లాడదాం. ఎవరెటు పోయినా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా కాంగ్రెస్ ని గెలిపియాలి. ఒక దిక్కు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మరి నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఎందుకు నడుస్తా ఉన్నాడు? పేదోళ్ళని పేదోళ్ళగా చేస్తా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ధరలు అధికంగా పెంచి పేదోళ్ళ నడ్డి విరుస్తున్నారు. ఇలాంటి బీజేపీ టిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి, దేశాన్ని ఐక్యంగా ఉంచాలి అని వారు పాదయాత్ర చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. కాబట్టి దయచేసి ఈ గెలుపు అనేది ఇది ప్రజల యొక్క గెలుపు, కాంగ్రెస్ గెలుపు. ఈ గెలుపు అనేది రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి రావడానికి ఒక పునాది రాయి లాంటిది. అందుకనే ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకోండి, ఎన్ని లక్షలు ఇచ్చినా తీసుకోండి, వాళ్ళు సంపాదించినంతా కూడా మరి మనల్ని అడ్డం పెట్టే సంపాదించుకున్నారు. కాబట్టి పెరుగుతున్న ధరలను తగ్గాలంటే కాంగ్రెస్ గెలవాలి. వాళ్ళకు బుద్ధి రావాలా టిఆర్ఎస్ బీజేపీ కంటే? కాంగ్రెస్ గెలవాలి. ఒక ఆడబిడ్డ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు కాదు. కానీ మరి ఓటును కోట్లకు అమ్ముడు పోతే మన పిల్లలకు నౌకర్లు వచ్చే పరిస్థితి ఉండదు. అదే విధంగా మీరందరూ కూడా ఒక్కసారి ఒక్క అవకాశం, ఎప్పుడు కూడా ఆడబిడ్డలు ఇక్కడ గెలవలే. ఒక ఆడ మనిషి నిలబడ్డది, ఒక తండ్రి లేని బిడ్డ, ఒక మీ అందరికి సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ ఆస్తుల కోసం రాలే. వాళ్ళ అయ్య చేసినటువంటి అభివృద్ధి ఆగిపోయింది, మళ్ళీ ఈ ప్రభుత్వాలు ఎవరు చేయడం లేదు. నాతోటైనా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆమె ముందుకొచ్చింది. కాబట్టి స్రవంతి గారిని నాకు తోడుగా అసెంబ్లీకి పంపండి. ఇద్దరం ఆడబిడ్డలమైనా పులి బిడ్డల్లాగా గర్జిస్తాం, పులి బిడ్డల్లాగా పోరాడుతాం. మీరందరు కూడా దయచేసి మిమ్మల్ని అందరిని పాదాభివందనం చేసి అడుగుతున్నా, ఖచ్చితంగా స్రవంతి గారిని గెలిపించండి. ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గం గురించి కూడా ముందంజలో ఉండి పోరాడతామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు తమ్ముళ్లకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు.